Hi friends, welcome back to our channel. పాల్గొన అమావాస్య తరువాత వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వృశ్చిక రాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు ఈ పాల్గొన అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారి లైఫ్లో ఏం జరగబోతోంది అదృష్టం అనేది ఎలా రాబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు మాధకు చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ టప్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది వీడియోను లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాణీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇబ్బందులు అనుభవిస్తూ వస్తున్నారో ఆ రకమైన ఇబ్బందులు అన్నీ కూడా ఈ పాల్గొన అమావాస్య తర్వాత తొలగిపోయి సాక్షాత్తు వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వృశ్చిక రాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు వీరి జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరంగా వీరికి సక్సెస్ అనేది సొంతం కాబోతోంది వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి వరకు కూడా భగవంతుణ్ణే నమ్ముకొని భగవంతుణ్ణి ఆరాధిస్తూ ప్రతి ఒక్క పనిలో కూడా ముందడుగు వేస్తూ కష్టమైన నష్టమైన బాధైన ఇబ్బందైన అయినా ఓర్చుకొని పనిచేస్తూ ఏదైతే వారి జీవితాన్ని లీడ్ చేస్తూ వస్తున్నారు ఇటువంటి వృశ్చిక రాశి వారికి ఇక మీద ఈ ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా అనుకూలతలు గోచరిస్తున్నాయి ఈ పాల్గొన అమావాస్య వీరి జీవితాల్లో ఉన్నటువంటి అమావాస్య నల్లధనాన్ని అంతా కూడా తొలగించేసి సంతోషాలను తీసుకురాబోతోంది ఇటువంటి అమావాస్య తర్వాత వీరి జీవితంలో చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా క్రమబద్ధంగా నియమబద్ధంగా చేసుకున్నట్లయితే వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి దీనికోసం మీరు ఏ పనులనైనా సరే కాన్ఫిడెంట్గా ముందడుగు వేయండి దేనికి కూడా వెనక్కి తగ్గద్దు మీరు ఏ పనిలోకి ముందడుగు వేయాలి అన్నా కూడా మీరు చేయవలసిన ఒకే ఒక్క పని భగవంతుడిని మనసులో స్మరించుకొని సంకల్పం చేసుకుని ముందడుగు వేయడం ఇలా చేయడం ద్వారా మీరు ఏ పనిలో ముందడుగు వేసినప్పటికీ అందులో ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా నూటికి నూరు శాతం విజయాన్ని సాధించడానికి చాలా చక్కని ఆస్కారం అనేది ఉంటుంది ఇక మీ లైఫ్లో సంతోషాలు అనేవి మీ జీవితంలోకి రావడానికి ఈ పాల్గొన్న అమావాస్య అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి చాలా మేలు జరుగుతుంది ఖచ్చితంగా సమాజంలో మంచి పేరు హోదా అనేది దీని తర్వాత మీ యొక్క దృష్టిలో పడతాయి అలాగే మీరు ఉన్నతాధికారుల దృష్టిలో పడి మీ యొక్క పని కృషి అనేవి మీ ఉన్నతాధికారులు గుర్తించి మీకు ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్స్ని అందిస్తారు తద్వారా మీకు ఆర్థికంగా కూడా చాలా చక్కగా ఉంటుంది దీని కారణంగా మీ కుటుంబ జీవితం అనేది చాలా ఆనందదాయకంగా మారుతుంది ఫ్యామిలీలో ఎన్నో సంతోషాలు వస్తాయి మీ యొక్క ప్రెషర్ అంతా కూడా తొలగిపోయి డేస్ అనేవి ఇప్పుడే మీరు లీడ్ చేస్తారు ఇక మీకు ఏదైతే అసమతుల్యతలు ఉన్నాయో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తొలగించేసుకోగలుగుతారు ఈ విధంగా అయితే ఈ వృశ్చిక వారి లైఫ్ ఉండబోతోంది ఇక మీ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి మెయిన్ కారణం మీ యొక్క కోపం అసహనం చీరాకు మీ దాంపత్య జీవితంలో ఇవన్నీ ప్రదర్శించకండి నోటి నుంచి వచ్చే మాటని అదుపులో ఉంచుకోండి అలాగే సమాజంలో మీ యొక్క కోపం కారణంగా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఎక్కువగా ఎవ్వరు మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళతో గొడవలు పడ్డము అటువంటి వారికి బుద్ధి చెప్పాలి అనుకోవడం ఆలోచించరు కానీ గొడవలు పడుతూ ఉంటారు మీరు వారికి ఇలా గొడవలు పడకుండా సైలెంట్గా ఎలా బుద్ధి చెప్పాలి వారికి దెబ్బకు దెబ్బ ఎలా తీయాలి అనేది ఆలోచించుకోండి అప్పుడే మీకు ఈ గొడవలు అన్నీ లేకుండా లైఫ్లో ఎటువంటి చెడ్డ పేరు అనేది లేకుండా మీరు చాలా పీస్ఫుల్గా ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఈ విధంగా మీ మనస్సుని డైవర్ట్ చేసుకోండి కోపం వచ్చిన ప్రతిసారి కూడా మీరు మీ మైండ్ని డైవర్ట్ చేసుకొని సంతోషంగా మీరు దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఆలోచించండి అప్పుడే మీరు అవన్నీ కూడా చాలా చక్కగా తీర్చేసేయగలుగుతారు అంటే దెబ్బకు దెబ్బ తీయగలుగుతారు ఇక సమాజంలో మీకు మంచి పేరు హోదా దక్కుతుంది మీ యొక్క పని ప్లేస్లో కూడా నలుగురు మిమ్మల్ని చూసి వావ్ అంటారు ఈ విధంగా మీ లైఫ్ని మీరు టర్న్ చేసుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇది మాత్రం గమనించుకోండి ఫ్రెండ్స్ ఇక మీకు ఏదైతే నూతన ఉద్యోగం కోసం ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ సమయం చా చాలా అనుకూలమైన సమయం మీరు ఊహించని విధంగా ప్రమోషన్ అనేది మీకు దక్కబోతుంది లైఫ్లో చాలా హ్యాపీనెస్ అనేది మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇక నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి యొక్క ప్రయత్నాలు ఇప్పటి వరకు కూడా ఫలించక ఊపందుకోక అక్కడే స్థిరంగా ఉండిపోయిన వారికి ఇక మీద ఈ పాల్గొన అమావాస్య తర్వాత వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి చాలా మంచి కంపెనీలు చాలా మంచి ఆఫర్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు వీరి అదృష్టం అనేది వీరిని చాలా అలా చాలా మంచిగా అందలానికి ఎక్కించపోతుంది వీరి జీవితంలో గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి వీరు ఏ పని మీద ముందడుగు వేసినా సరే భగవంతుని స్మరించుకొని వేయడం ద్వారా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ప్రతి దానిలో కూడా టాప్ వన్లో వీరే ఉంటారు పై చేయి వీడిదే అవుతుంది ఈ విధంగా వృచ్చిక వారు వారైతే వారి జీవితంలో ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా సంతోషాలను చూస్తారు ఇక వ్యాపార పరంగా కూడా మీరు కోరుకుంటున్నటువంటి కొత్త కొత్త కాంట్రాక్టులు మీకు సొంతం కావాలి అనుకునే కళను మీరు ఈ సమయంలో నెరవేర్చుకోబోతున్నారు రాదు అనుకున్నది వస్తే ఆ సంతోషమే వేరు కదా ఆ విధంగా మీకైతే బిజినెస్లో మంచి కాంట్రాక్టులు రాబోతున్నాయి ఇక రాజకీయాల్లోకి వెళ్ళాలి అన్న మీ యొక్క కళను కోరికను నేర్చుకు నెరవేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలోనే మీరు రాజకీయ పరంగా మంచి అవకాశాలను చూస్తారు మీ యొక్క జీవితంలో రాజకీయ పరంగా ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా భర్తీ చేసుకోగలుగుతారు మీ లైఫ్లో సక్సెస్ అనేది మీ సొంతం అన్నట్టుగా మీరు ఎన్నో సంతోషాలను చూడబోతున్నారండి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సెటిల్ అవ్వబోతున్నారు ఇక మీ లైఫ్లో ఫ్యామిలీ పరంగా మీరు వెళ్ళాలి అనుకుంటున్న ట్రిప్కి ఈ సమయంలో మీరు ఊహించని విధంగా వెళ్ళబోతున్నారు కు కుటుంబంతో మంచి ఆహ్లాదకరమైన ఆనందకరమైన క్షణాలను సొంతం చేసుకోబోతున్నారు ఈ విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అన్న మీ యొక్క కళను కొరికను నెరవేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఫలితాన్ని పొందండి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన సమయం అండి కాబట్టి ప్రతి ఒక్క పనులు కూడా మీరు విజయాన్ని సాధిస్తారు విదేశాలకు వెళ్ళి తీరుతారు విజయాన్ని సాధిస్తారు ఇక మీ ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ అవసరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యలు మీకు రాకుండా ఉండాలి అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలి తినే తిండిని చేంజ్ చేసుకోవాలి టైంకి ఆహారాన్ని నీటిని తీసుకోవాలి ఇలా ఎంత వర్క్లో ఉన్నా కూడా భోజనాన్ని స్కిప్ చేయొద్దు ఈ విధంగా మీరు ఆరోగ్యం పట్ల ఉద్యోగం పట్ల ఫ్యామిలీ పట్ల శ్రద్ధ చూపిస్తూ లైఫ్లో ముందడుగు వేయండి మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రానే రాదు ఒక విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి సమయంలోనే కొన్ని బలహీనమైన క్షణాలు వస్తాయి మద్యం ధూమపానం మాంసాహారం వంటి వాటి జోలికి సరదా కూడా వెళ్ళకండి ఇలా మీరు మీ లైఫ్ ని అటువైపు తిప్పారా ఇక మీ జీవితం ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఇటువంటి దురలవాట్ల జోలికి అస్సలు వెళ్ళనే వెళ్ళకండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి అంటే లైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట హోదా జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి ఈ పాల్గొన అమావాస తర్వాత వెయ్యి కోట్ల దేవతల ఆశీస్సులతో వృష్టిక రాశి వారి లైఫ్లోకి వచ్చి జయోగాన్ని ఇవ్వబోతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా సమయం దొరికినప్పుడు ఫ్యామిలీకి కేటాయించడం ఆర్థిక మీకు వచ్చినటువంటి అనుకూలతలను చాలా చక్కగా స్థలాల రూపంలోకి పొలాల రూపంలోకి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోకి మార్చుకోవడం అనేది తెలివైన వారు చేసే పని ఈ విధంగా మీరు ధనాన్ని వృధా చేసుకోకుండా భవిష్యత్తు గురించి ఆలోచించుకొని సేవ్ చేసుకోండి చూశారు కదండి వృక్షకు రాశి వారికి రాజయోగం అనేది ఎలా రాబోతోందో ఈ పాల్గొన అమావస్య తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ను ఆల్ ట్యాప్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్